కుప్పంలో తెలుగుదేశం పార్టీ పట్టు లేదు, చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన నియోజకవర్గంలోనే మున్సిపాలిటీని మేము కొట్టాము, సో ఆయనకే అక్కడ విలువ లేకుండా పోయింది, ఇంక రాష్ట్రంలో టీడీపీ లేదు అని వైసీపీ నేతలు మొదలు పెడుతున్నారు. యా మూర్తి గారు, అది వాళ్ళ భ్రమ. ఎందుకంటే కుప్పం అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఒక కంచు కోట. చాలా ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అసలు అసెంబ్లీ ఎన్నికలకి ప్రచారానికి కూడా వెళ్ళరండి, అయినా కూడా భారీ మెజారిటీతో కుప్పం ప్రజలు వరుసగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తున్నారు. ఆయన కూడా కుప్పంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా సొంత కుటుంబ సభ్యుడిగా భావిస్తారు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళటానికి. సరే, మామూలుగా మేమందరం అయితే ముందుగానే ఆయన అపాయింట్మెంట్ తీసుకుని లేదంటే ఆయన టైము అవకాశాన్ని బట్టి మేము కలుస్తూ ఉంటాం. కానీ కుప్పం ప్రజలకు మాత్రం డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి వెళ్ళేటటువంటి స్వాతంత్రం ఉంది. ఆయన కూడా వాళ్ళని అదే విధంగా రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవి తీర్చే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి అది ఎప్పటికీ అది కంచుకోట. ఏదో అక్కడ ఏదో ఇటువంటి అక్రమాలకు పాల్పడి దొంగ ఓట్లేసి అక్కడ ఏదో మేమేదో తెలుగుదేశం పార్టీని ఏదో ఓడించామని చెప్పి మా మనోస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం అయితే చేశారు, కానీ అది ఏమాత్రం కూడా సఫలీకృతం కాలేదు. ఆఖరికి పొద్దున్న నుంచి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు తిప్పికొట్టేసరికి సాయంత్రం 3 గంటల నుంచి మూర్తి గారు 2 వార్డుల్ని టార్గెట్ చేసుకుని, అది 16వ వార్డు 6వ వార్డు, ఈ 2 వార్డులను టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున రిగ్గింగ్ చేసే ప్రయత్నం చేస్తే అక్కడ మా పార్టీ కార్యకర్తలు నాయకులు వెళ్ళి అడ్డుకుంటే అక్కడ పోలీసులు లాఠీ చార్జ్ చేసి, ఏది రిగ్గింగ్ని అడ్డుకునే ప్రయత్నం? అక్కడ వైసీపీ నాయకులందరూ కూడా ఈ పెద్ద ఎత్తున చేరితే అక్కడికి వెళ్ళి మేము నిలదీసినందుకు మా పైన లాఠీ చార్జ్ చేస్తే మా పార్టీ కుటుంబ సభ్యుడు లవ్ కుమార్ నాయక్ తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయి వాళ్ళ కుప్పంలో ఒక హాస్పిటల్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అదేవిధంగా మా పార్టీ సీనియర్ నాయకులు శాసనమండలి సభ్యులు గౌరవారి శ్రీనివాసులు గారిని, ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. కాబట్టి ఎక్కడికక్కడ పోలీసు వారు కూడా అత్యంత బాధాకరంగా వాళ్ళకి అంటే ఈ దొంగ ఓట్ల కార్యక్రమానికి సహకరించడం. రెండో పక్కన మూర్తి గారు, ఇవాళ ఎలక్షన్ కమిషన్ కూడా మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా తయారైందంటే అదొక పోస్ట్ ఆఫీస్ లాగా తయారైంది. అంటే మేము ఎన్ని కంప్లైంట్లు ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా కూడా మా దగ్గర నుంచి ఒక కాగితం తీసుకోవటం, ఆ కాగితాన్ని జిల్లా ఎస్పీకి కలెక్టర్కి పంపించడం, అంటే ఒక పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేస్తూ ఉంది ఎలక్షన్ కమిషన్. అంటే ఇవాళ ఎలక్షన్ కమిషన్కి విస్తృతమైనటువంటి అధికారాలు ఉంటాయి మూర్తి గారు, దే హ్యావ్ స్వీపింగ్ పవర్స్. ఎందుకని ఎలక్షన్ కమిషన్ ఇవాళ వారికి ఉన్నటువంటి అధికారాలను వినియోగించలేకపోతా ఉంది? ఇవాళ మేము దొంగ ఓట్ల గురించి, ఫేక్ ఓటర్ ఐడి కార్డ్స్ గురించి, అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాల గురించి వారి దృష్టికి తీసుకెళ్తే ఏ అధికార యంత్రాంగం అయితే అక్రమాలకి పాల్పడుతుందో అక్రమాలకి సహకరిస్తుందో వాళ్ళకే పంపిస్తారు మీరు తగిన చర్యలు తీసుకోమని. ఏం తీసుకుంటారండి? ఇవాళ చిత్తూరు జిల్లాలో పోలీసు యంత్రాంగం అంతా వన్ సైడెడ్గా వైసీపీకి కొమ్ము కాస్తుంటే మీరు అదేదో పరిశీలించండి అని చెప్పి చిత్తూరు జిల్లా ఎస్పీకి మీరు లేఖ పంపిస్తారా? ఏ మీకు అధికారం లేదా? మీకు అక్కడ మైక్రో లెవెల్లో అబ్జర్వర్స్ ఉండరా? మీ ఆర్ఓలు ఉండరా? మీరు కావాలంటే డైరెక్ట్గా యాక్షన్ తీసుకునేటటువంటి అధికారం మీకు లేదా? ఐఏఎస్లు ఐపీఎస్ఎల్ని బదిలీ చేసే అధికారం కూడా ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది. గతంలో మనం ఎంతమందిని చూడలేదండి ఎలక్షన్ కమిషనర్స్ని? ఎంత పవర్ఫుల్గా పనిచేశారు ఎలక్షన్ కమిషనర్స్. ఇవాళ ఎలక్షన్ కమిషన్ యొక్క వ్యవహార శైలి ఏంటి? ఇట్ హ్యాడ్ బికమ్ ప్యూర్లీ ఏ పోస్ట్ ఆఫీస్. రెండవది, అసలు ఇంకా ఎన్ని రకాలైనటువంటి అక్రమాలు చేశారంటే మూర్తి గారు, మా పోలింగ్ ఏజెంట్లకి వాళ్ళు పాసులు ఇవ్వకుండా, అంటే ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వకుండా అన్ని చోట్ల అనేక చోట్ల నిన్న రాత్రి నుంచి మొదలైంది వాళ్ళపైన కేసులు ఉన్నాయి. ఏం కేసులో తెలుసా మూర్తి గారు? మా పోలింగ్ ఏజెంట్లుగా నియమించినటువంటి వ్యక్తులు అంటండి, మొన్న ఈ 2-3 రోజుల కాలంలో ఏదో ప్రచారంలో మాస్కులు వాడలేదంట, కోవిడ్ నామ్స్ ప్రకారం మాస్క్ పెట్టుకోలేదని వాళ్ళపైన కేసులు నమోదు చేశారంట. అందుకనే వాళ్ళు పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోటానికి అర్హులు కాదంట. ఇటువంటి దిక్కుమాలిన పనులన్నీ చేసి పోలింగ్ ఏజెంట్లు కూడా లేకుండా చేసి రిగ్గింగులు చేసే ప్రయత్నం చేశారు. ఇంత జరిగిన తర్వాత మూర్తి గారు, ఇప్పటి సాయంత్రం మరి మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు బ్యాలెట్ బాక్సుల భద్రత కూడా ప్రశ్నార్థకం. ఇవాళ ఎంత మేము కాపాడుకుంటూ వచ్చి ప్రజలు తిరుగుబాటు చేసి ఇవాళ ఇన్ని రకాలైనటువంటి అక్రమాలకు అడ్డుకట్టు వేస్తే ఇవాళ స్ట్రాంగ్ రూమ్లో బ్యాలెట్ బాక్సులు భద్రంగా ఉంటాయో లేదో అన్నది కూడా డౌటే. ఇవాళ అందుకనే మా పార్టీ పోలింగ్ ఏజెంట్లు క్యాండిడేట్స్ అందరికీ చెప్పాం, మీరు స్ట్రాంగ్ రూములు ఆ కేంద్రాల దగ్గర గట్టిగా నిఘా ఉంచండి, ఆ సీల్స్ అన్ని కూడా మీరు దగ్గరగా పరిశీలించండి, అప్రమత్తంగా ఉండండి అని చెప్పి. తీరా కౌంటింగ్ రోజున మనం ఎన్నెన్ని విచిత్రాలు చూసాం సార్ గతంలో పంచాయతీ ఎలక్షన్స్లో. అక్కడ కరెంటు పోతుంది, అకస్మాత్తుగా పవర్ కట్, కరెంటు వచ్చేసరికల్లా బ్యాలెట్ పేపర్లు అటు ఇటు మారిపోతాయి, లెక్కలు తారుమారైపోతాయి,
మొత్తం ఎన్నెన్ని విచిత్రాలు సార్. కాబట్టి కౌంటింగ్ రోజును కూడా ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ మేము న్యాయస్థానాల ద్వారా కూడా కొన్ని డైరెక్షన్స్ ఇప్పించుకునే ప్రయత్నం కూడా మేము చేయబోతూ ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు గత అనుభవాల దృష్ట్యా ఇవన్నీ జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉత్పన్నమైంది మూర్తి గారు. కాబట్టి ప్రతి సందర్భంలో కూడా ఎదురు పోరాటం చేసి వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవటం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఇది. ఇవన్నీ ఒక చాలదన్నట్టు దర్శిలో మూర్తి గారు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు వేణుగోపాల్, మా మద్దిశెట్టి వేణుగోపాల్ ఆయన గారు సాయంత్రం 3 గంటల తర్వాత 2 వార్డులు 12, 15 వార్డుల్లో వెళ్ళి దౌర్జన్యంగా అక్కడ సీసీ కెమెరాలు ఆఫ్ చేయించి రిగ్గింగ్ చేయించే ప్రయత్నం చేశాడు దర్శి శాసనసభ్యుడు. ఏంటి సార్ వీళ్ళు ఎక్కడ చూసినా ఎందుకంత గత్యం, అంత అవసరం దేనికి వచ్చింది మీకు సీసీ కెమెరాలు కట్టేసి రిగ్గింగ్లు చేయించాల్సినంత అవసరం? కాబట్టి ఇవాళ మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం మూర్తి గారు, అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నాయి. మొన్నటికి మొన్న విద్యార్థులు ఏ విధంగా తిరగబడ్డారో చూసాం, ఉద్యోగస్తులు తిరగబడుతున్నారు, రైతులు తిరగబడుతున్నారు, మహిళలు ఏ వర్గాన్ని తీసుకున్నా కూడా అందరూ కార్మికుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు ఆందోళన చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ పెద్దలకు కూడా తెలుసు ప్రజల విశ్వాసాన్ని మనం పూర్తిగా కోల్పోయాం, ప్రజలు చీకొడుతూ ఉన్నారు. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగితే మనకి ఘోరమైనటువంటి ఓటమి తప్పదు అన్న భయంతో ఇవాళ ఇన్ని అక్రమాలకి పాల్పడుతున్నారు. దానికి పూర్తిగా ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, పోలీస్ యంత్రాంగం కానివ్వండి, అధికారులు అందరూ కూడా కొమ్ము కాయటం అనేది చాలా దురదృష్టకరం. ఇవాళ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు కూడా చెప్తూ ఉన్నాం, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి శాశ్వత ముఖ్యమంత్రి కాదు, ఈ ప్రభుత్వం ఏమి ఏదో దశాబ్దాల పాటు ఈ ప్రభుత్వమే ఉంటుందని మీరు భ్రమపడబాకండి. 5 సంవత్సరాల కాలం తర్వాత మళ్ళీ ప్రజలకు ఒక అవకాశం వస్తుంది, తప్పనిసరిగా మార్పు అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇవాళ మీరు చేసినటువంటి తప్పులకు మీరు భవిష్యత్తులో దాని పర్యవసానాలు చట్టబద్ధంగా అనుభవిస్తారు. కాబట్టి మేము పదే పదే హెచ్చరిక కూడా చేస్తున్నాం, మీరు ఈ రకంగా ఇవాళ రూల్స్కు వ్యతిరేకంగా చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే భవిష్యత్తులో దాని పర్యవసానాలు కూడా అనుభవిస్తారు. కాబట్టి ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి, ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పనిచేయమని చెప్పి అధికారులను కూడా కోరుతున్నాం మూర్తి గారు.